వేసింది, మోడీ సంతకం పెట్టించాడు మధ్యలో, అంటే ఇంకేం చెప్పాలి దాంట్లో. ఇంకోటి అసలు అఫిడవిట్కి కోర్టులో ఏం అడిగారు, అసలు కోర్టు పిటిషన్ ఏంది, వీళ్ళు మాట్లాడేది ఏంటి, వీళ్ళు ప్రచారం చేసేది ఏంటి, కోర్టు అడిగిన పిటిషన్, కోర్టులో వేసిన పిటిషన్ ఏంటి, ఈ మాకు హైకోర్టు అనేటువంటిది ఒక తీర్పు ఇచ్చింది, 6 నెలల్లోపు అర్జెంటుగా రాజధాని తయారు చేసేమంది, 3 రాజధానులు అనేటువంటి దాని గురించి మేము బిల్లు పెట్టాం, ఆ బిల్లు చల్లదని తీర్పు ఇచ్చింది, కానీ ఆ బిల్లు మేము ముందే విత్డ్రా చేసుకున్నాం. లేని చట్టం, బిల్లు అంటే చట్టం, లేని చట్టానికి తీర్పు ఇచ్చింది స్వామి అని అడిగారు. లేని చట్టానికి తీర్పు ఇచ్చిందని కోర్టుకి వెళ్తే ఆ చట్టం ఉందని వీళ్ళు చెప్తుండే, అసలు వెళ్ళింది దాని మీద, దానికి అమరావతి వచ్చేసిందని చెప్తున్నారు. దానికి ఈలోపుగా ఎవరి ఇష్టం వచ్చిన కథనాలు వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఒక రకంగా ఇది కేంద్రం నుంచి క్లారిటీ వచ్చినట్ట, ఇదే టైంలో కోర్టులో ఇంకా ఇది నడుస్తుంది కాబట్టి ఇంకా ఎటు తేలలేదు కాబట్టి సబ్జుడీస్ పరిధిలోకి కూడా వస్తుంది, అందుకని ఇంతకు మించి ఏం మాట్లాడలేము అని కూడా ఆయన అన్నారంట. దానివల్ల ఏమైనా పెండింగ్లో ఉందా? ఇంకా ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొచ్చేసారు రాజ్యసభలో, దానికి నువ్వు సాక్ష్యాలు చెప్పండి. ఆయన జ్యుడిషియరీ గురించి విమర్శిస్తుంటే, జ్యుడిషియరీ మీద నువ్వు ఆరోపణ చేసేటప్పుడు సాక్ష్యాలు పట్టరా, ఆధారాలు చూపించని అడిగారా, ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు లాయరే అక్కడ రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ కాబట్టి, ఆయన అడిగితే కాగితాలు పెట్టి మాట్లాడు, నువ్వు ఊరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడబాక, అంటే సబ్జుడీస్ అవుతుంది అందుకని నేను చెప్పను, మరి అట్లాంటప్పుడు ఆధారం లేకుండా ఎందుకు మాట్లాడతావు అన్నారు. అది వేరు, అసలు ఈ కాన్సెప్ట్ వేరు. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆ సుప్రీంకోర్టులో అఫిడవిట్ బేసిస్ మీద చూసుకున్నప్పుడు వెరీ ప్రాక్టికల్ కాన్సెప్ట్. దాంట్లో ఎక్కడ ఎందుకు వీళ్ళందరి అభిమాన పాత్రుడు జస్టిస్ శ్రవణ్ కుమార్ గారు, ఆయన ఏదో ఛానల్ ఇంటర్వ్యూ డిబేట్లో డైరెక్ట్గా అదే అడిగాడు, కొత్తగా ఏం చెప్పారండి అఫిడవిట్లో, అమరావతి మార్చొద్దని కానీ, మార్చే రాష్ట్రానికి లేదని కానీ, లేకపోతే 5-6 ఇష్యూ గురించి కానీ ఏమైనా చెప్పుకొచ్చారా? 5-6 ఇష్యూలో ఏం చెప్పారా అంటే, 5 ఇంతకుముందు సెక్షన్ 5 ప్రకారం, సెక్షన్ 6 ప్రకారం రాష్ట్రానికి అధికారం ఇచ్చాము, ఆ అధికారం ప్రకారం వాళ్ళు అమరావతి అని చెప్పి చెప్పారు, ఆ తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్లో అది తీసేసామని చెప్పారు, అదే చెప్పింది. ఇంకోటి కేంద్రం ఆల్రెడీ ఒక కమిటీ వేసింది, ఆ కమిటీ నిపుణుల నివేదిక తర్వాత వీళ్ళు ఇది ఇచ్చారు అని కూడా చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏముంటుంది, ఆ నిపుణులు